బ్యాక్ టు న్యూస్. విశాఖ ప్రజలకు టీడీపీ లోక్సభ అభ్యర్థి శ్రీ భరత్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలోని అంబికాబాగ్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వేడుకల్లో శ్రీ భరత్ సాంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీరాముడు సకల మానవాళికి ఆదర్శప్రాయమని శ్రీ భరత్ అన్నారు. ధర్మబద్ధమైన పాలనకు శ్రీరాముడు చూపిన మార్గాన్ని రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణంతో రాముడి విశిష్టత ప్రతి చోటా కనిపిస్తుందని శ్రీ భరత్ అన్నారు. ఇక్కడ అంబికాబాగ్లో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మా వైఫ్ తేజస్విని అని బాబా ఆర్యవీరితో రాముడు ఏదైతే ఆయన జీవితంలో నిజం కోసం సత్యం కోసం నిలబడ్డారో, చీకటి నుంచి వెలుగును తీసుకొచ్చారో, చెడు మీద మంచి గెలిచిందో, ప్రతిసారి ప్రత్యేకంగా మనం వాళ్ళ కలియుగంలో ఉన్నాం కాబట్టి రాముడిని మనందరిలో చూసుకుని మనలో ఇంకా మంచితనం బయటకు వచ్చి మనలో ఉన్న చెడుని కూడా మనం పోరాడి మంచితనం ఇంకా సమాజంలో తీసుకుని రావాలని కోరుతున్నాను. ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మంచి కోసం పోరాడుతున్నారో, వాళ్ళు నిలబడితేనే సమాజంలో ఒక వెలుగు అనేది ఇంకా పెరుగుతూ పోతుంది. తప్పకుండా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము కూడా మా జీవితంలో ఎంతో కొంత రోజు మార్పు చేసే విధానంగా పనిచేసుకుంటూ వెళ్తాం. కలియుగంలో రామరాజ్యం వస్తుందో లేదో తెలియదు. కలియుగం తర్వాత అసలు సమాజమే పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది అంటారు, మరి నాకు తెలియదు. కానీ మనం బతుకున్నంతకాలం మన ప్రయత్నం అయితే మనం చేయాలి, తప్పకుండా మేము చేస్తాం. ద్వాపర యుగం త్రేతాయుగం వేరే, ఇప్పుడు యుగం వేరే. సమాజంలో స్వార్థాలు అనేది బాగా పెరిగిపోయినాయి. కానీ ఇట్లాంటి దేవభక్తి ఎప్పుడైతే సమాజంలో ఎక్కువ ఉందో ఆ మంచి విలువలు మనం కూడా పాటించి మంచి అనేది ఒకరితో మొదలుపెడుతుంది. ఆ ఒకరిని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఇవాళ రాముడిని చూసి చాలామంది దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా అయోధ్యలో కూడా రాముడిని మళ్ళీ అక్కడ స్థాపించిన తర్వాత ప్రతిష్టం చేసిన తర్వాత ఇవాళ ఇక్కడ వచ్చి శ్రీరామనవమి సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా సరే అంటే మామూలుగా ఒక సాధారణమైన పార్టిసిపెంట్గా చేస్తాం. ఇవాళ ఇక్కడ ఒక ఎంపీ అభ్యర్థిగా రావడం అనేది అందరినీ కలిసే అవకాశం కూడా, అందరినీ చూసే అవకాశం కూడా, తప్పకుండా ఆనందంగా ఉంది.